ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶೇಷವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನ ವದನಂ ಜ್ಞಾಯಧರ್ವಜ್ಞ ಉಪಶಾಂತಯೆ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ರಾಮಕೃಷ್ಣ ನಿಹಾನ್ ಆಸ್ಟ್ರೋ ನ್ಯೂಮರಾಲಜಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಚೂಸ್ತುನ್ನಟುವಂಟಿ ಪ್ರೇಕ್ಷಕುಲಕು ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು. ಈ ವಿಡಿಯೋಲೋ ಹರ್ಷವರ್ಧನ್ ಅನೇ ಪೇರು ಗುರಿಂಚಿ ಮನಂ ತಿಳಿಸುಕುಂದಾಂ. ಮರಿ ಹರ್ಷವರ್ಧನ್ ಅನೇ ಪೇರು ಚಾಲಾ ಟಾಪ್ ನಂಬರ್ ಗಲ ಪೇರುಂಡಿ. ಇದು 13 ಅಕ್ಷರಾಲು ಚಾಲಾ ರಾಹುಕು ಸಂಬಂಧಿಸಿದ ನಂಬರು. 13 ಅಕ್ಷರಾಲು ಚಾಲಾ ಮಂಚಿ ಕಾಂಬಿನೇಷನ್ ಗನ ಪೇರಂಡಿ. దీనిలో ఒక సిరీస్లో 41 నెంబరు, మరొక సిరీస్లో 60 నెంబర్ వస్తుంది. ఇది చాలా ఎక్సలెంట్ నెంబరు. ఈ యొక్క హర్షవర్ధన్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా చాలా మంచి నెంబర్ వన్ స్థానానికి వెళ్తారు. కానీ దీంట్లో ఒకటే ప్రాబ్లం ఏంటంటే, ఇది కొన్ని తేదీలలో పుట్టిన వారికి మాత్రమే పనిచేస్తుందండి. కొన్ని తేదీలు, ఆ తేదీలో నెగిటివ్ నెంబర్స్ అంటే నెగిటివ్ తేదీలు కనుక అంటే కాంబినేషన్స్ ఉంటాయి కొన్ని. ఇవి కొన్ని కాంబినేషన్స్ వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. అది మా సలహా తీసుకొని మాత్రమే ఆ పేరు పెట్టుకోవాలి. లేదంటే చాలా సమస్యల్లోకి పడతారు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారండి. ఇప్పుడు మన మనుషులందరం ఒకటే, మనం మనుషులందరం ఒకటే. మనకు ఉండేది ఏంటంటే మన బాడీలో ఉండేది బ్లడ్. ఆ బ్లడ్ సెల్స్లో కొందరికి ఓ పాజిటివ్, బి పాజిటివ్ అని రకరకాలుగా ఉంటాయి. అది బ్లడ్ ఒకటే, అందరి బ్లడ్ మనుషులు ఒకటే. కానీ దానిలో ఉన్నటువంటి సెల్స్ ఈ నెగిటివ్, పాజిటివ్, ఓ పాజిటివ్, బి పాజిటివ్ ఇట్లా రకరకాలుగా మనకు బ్లడ్ అనేది కూడా మనకు చేంజ్ ఉంటుంది. సో అంత డెప్త్గా కూడా ఈ పేరు అనేది కూడా ఉంటుంది. కాబట్టి హర్షవర్ధన్ అనే పేరు కొన్ని తేదీలలో పుట్టిన వరకు నా సలహా తీసుకొని మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ హర్షవర్ధన్ పేరు పెట్టుకున్న వరకు కొంత నష్టాలలో కూడా ఉంటారు. కొన్ని తేదీలు వాళ్ళకి సరిపోక, వాళ్ళకు వాళ్ళ పేరు బలం కరెక్ట్గా ఉన్న వాళ్ళ తేదీలో బర్త్ నెంబర్, డెస్టిన్ నెంబర్కు ఈ పేరు అక్షరాలు ఉన్నది కూడా నెగిటివ్ నెంబర్లు ఉండడం వలన చాలా నష్టపోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ముఖ్యంగా చదువులో మాత్రం వెనకబడిపోవడం తప్పకుండా జరుగుతుంది. అది కొన్ని తేదీలలో పుట్టిన వారికి. కాబట్టి నేను చెప్తున్నానండి, ఈ యొక్క హర్షవర్ధన్ అనే పేరు ఎవరు పెట్టుకుంటారంటే పునర్వసు నక్షత్రంలో పుట్టినటువంటి మిథున రాశి వాళ్ళు ఈ పేరు పెట్టుకోవచ్చు. అలాగని నక్షత్ర ప్రకారం కూడా పెట్టుకోవడం అవసరం లేదు. మనం మంచి పేరు హర్షవర్ధన్ ఎవరైనా పెట్టుకోవచ్చు. మరియు పునర్వసు నక్షత్రం ఎవరిదండి, రాముడు, శ్రీరామచంద్రమూర్తి నక్షత్రం. దీనిలో 4 పాదాలు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. మీరు మిథున రాశి, ఇది వాయుతత్వ రాశి, దీనికి అధిపతి బుధుడు. మరి పునర్వసు నక్షత్రానికి అధిదేవుడు గురువు. ఇవన్నీ కూడా మంచి కాంబినేషను, అంత పర్ఫెక్ట్గా ఉంటుందండి పేరు మాత్రం. కాబట్టి ఈ పేరు గురించి మీరు తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి నేరుగా పర్సనల్గా అపాయింట్మెంట్ కనుక తీసుకొని రాగలిగితే మాత్రం తప్పకుండా మీ లైఫ్ స్టైల్ అనేది కూడా చేంజ్ అవుతుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖం.